వెల్కమ్ టు నేత్ర స్పిరిచువల్ ఛానల్ శ్వాసతో సత్య దర్శనం. ఈరోజు సెషన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామందికి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి, అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఎందుకు ఉంటాయి, ఏమిటి అనేది ఎవరికి ఏమీ అర్థం కాదు, కానీ ఉంటాయి అంతే. కానీ పర్పస్ ఏంటి అంటే, అది ఎందుకు అలా జరుగుతుంది అనుకున్నప్పుడు గమనించుకుంటే మీ డిజైన్ అలా ఉంటుంది. మీ గత జన్మల యొక్క కర్మలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కర్మల్ని మీరు ఈ విధంగా నేను తీర్చుకుంటాను అని చెప్పి ఒక డిజైన్ ప్రకారంగానే మీరు ఈ భూమి మీదకి రాబడతారు. కాబట్టి వాటిని అనుభవించి తీరాల్సిందే. కానీ ఎప్పుడైతే నా కోసమే నేను జీవించాలి అనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా అదే కంటిన్యూ అవుతుంది. అదే నేను నలుగురు కోసం జీవించాలి అంటే మిమ్మల్ని ఏ కర్మలు ఏమీ చేయలేవు, ఏ జాతక చక్రాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, అలాగే ఏ నవగ్రహాలు మిమ్మల్ని ఏమీ బాధ పెట్టవు. ఈ సంగతి గుర్తించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడి పక్కన ఉన్నప్పుడు ఏ నవగ్రహాలే కాదు, ఏ యముడు కాదు, ఎవరు కూడా టచ్ చేయలేరు, యమపాశం కూడా టచ్ చేయలేదు అనేది మనందరికీ తెలిసిందే. మన అందరం చెప్పుకుంటున్న ఇంతమంది ముక్కోటి దేవతల్లో కూడా అందరూ వారు మానవ జన్మ ధరించినప్పుడు పూజించిన వ్యక్తి ఎవరంటే పరమేశ్వరుడే. ఆ లింగాకారాన్ని తయారు చేసుకుని మనం చాలా చోట్ల చూస్తుంటాం, ఆ ఇసుకతోటో లేకపోతే ఇంకో దానితోటో లింగం తయారు చేసి పరమేశ్వరుడిని పూజించటం మనందరికీ తెలిసిందే. ఒక భక్త కన్నప్ప లాంటి వాడి దగ్గర నుంచి తీసుకుంటే ఎంతోమంది దేవతలు మరి వారి మానవ శరీరాన్ని ధరించినప్పుడు మరి పూజించింది ఎవరిని అంటే వారిని. వారిని ఆ లింగాన్ని తయారు చేసుకుని వాళ్ళేమి అభిషేకాలు చేయలేదు, అక్కడ దాన్ని ఎదురుగా పెట్టుకుని దాని ముందు కూర్చుని సాధన చేసేవాళ్ళు వాళ్ళంతే. మనకి ఏదో సినిమాల్లో మనం వేరువేరుగా చూసాం, కానీ అసలైన జ్ఞానం ఏంటంటే వారు ఆ సాధన కోసం ఆ లింగాన్ని తయారు చేసుకున్నారు. అందుకే రాముడు వచ్చినా, ఆంజనేయుడైనా, సీతాదేవి అయినా, ఇలా పాండవుల్లో కానీ ఇలా ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడ ఒక చిన్న లింగాన్ని తయారు చేసుకుని మట్టితోటో రాయితోటో దేనితో అక్కడ ఉన్న పదార్థంతో వాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే మానసిక పూజకి చేసేవాళ్ళు అన్నమాట, దాన్ని ఎదురుగా పెట్టుకుని ఒక రూపాన్ని. అలాగే ఇక్కడ కూడా మన జన్మ పరంపరలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంతో మందికి ఈ జ్ఞానం లేదని కాదు, ప్రతి ఒక్కరూ బై బర్త్ వారి గత జన్మల సంస్కారాలను బట్టి ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటారు. ఆ జ్ఞానం అనేది లేకుండా ఎవ్వరికి ఉండనే ఉండదు. కానీ అవన్నీ కూడా ఒక మెట్టు దగ్గర ఆగిపోతున్నాయి, సెంటిమెంట్లు, పూజ, లేకపోతే ఎక్కడో అది లేకపోతే నాకు జీవితం ఏమైపోతుందో, నన్ను నేను పూజ చేయకపోతే నేను ఇలా అయిపోతానో, లేకపోతే నేను గుడికి వెళ్ళకపోతే నాకు మంచి జరగదేమో, ఇలాంటి మూఢనమ్మకాలతోటి బతికేస్తున్నారు. కానీ సత్యం ఏంటి అంటే, ఎవరికైతే తన అంతరంగాన్ని తాను శోధించుకుంటారో వారికి ఈ సత్యం బోధపడుతుంది. ఓ, మనం ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెలుసుకునేది ఇంకొక ఎత్తు, దీని నుంచి మనము ఎంతో ఎదగాలి అని చెప్పి సాధన మొదలు పెట్టాలి. అంతేకాని నాకు పేరు రావాలి, లేకపోతే నాకు గుర్తింపు రావాలి, లేకపోతే నాకు ఇంకా ఏదో అవ్వాలి, నన్ను 10 మంది ఏదో గుర్తించేసేయాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూడా తప్పిస్తూ ఉంటావో అప్పుడు నువ్వేమీ నేర్చుకోనట్టుగా ఉంటావు. పుస్తకమో నేను రోజు 6 గంటలు, 5 గంటలు, 7 గంటలు ధ్యానం చేస్తున్నాను అని చెప్తారు, కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా నా పేరు చెప్తే చాలు అందరూ నన్ను గుర్తించేసేయాలి, ఓ మీరు నాకు తెలుసు అనే విధంగా. దానికోసం పాకులాడటమే సరిపోతుంది. ఇంకా నువ్వు ఎక్కడ ఎదుగుతావు, ఇంకా అప్పుడు అక్కడే ఆగిపోతున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా నువ్వు చేయాల్సిన పని ఎప్పుడైతే చేసుకుంటూ ముందుకు వెళ్తుంటావో నీ గురువు చూపించిన మార్గంలో తప్పకుండా నీకు రావాల్సింది నీకు అందే తీరుతుంది, అది ఏదైనా కానీ.
దానికోసం నువ్వేం పాకులాడాల్సిన అవసరమే లేదు. అందుకనే నలుగురు కోసం జీవించే వారికి ఏ దోషాలు ఉండవు. అది జాతక చక్రమైన కానీ, నవగ్రహాలు కానీ, లేదా ఇంకోటి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏది కూడా ఏమీ చెయ్యదు. తనకేంటంటే తన మైండ్ ఎప్పుడు కూడా అదే ఉంటుంది. తను ఏదైతే కోరుకుంటున్నాడో దాని మీదే దృష్టి ఉంటుంది. నేను 10 మందికి నేర్పించాలి నాకు తెలిసిన జ్ఞానాన్ని, ఈ సత్యాన్ని అందరికీ బోధించాలి. నా దగ్గర ఇటువంటి జ్ఞానం ఉంది కదా, నేను అనుభవించాను కదా దీని గొప్పతనాన్ని, దీన్ని అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి. అలాగే మరి కేవలం నేను నువ్వు ఇంకొకడు అంటే మన ఈ చిన్న సమూహాన్ని మనం గమనించుకుంటే మనం మాత్రమే అనుకున్నాం అనుకో, మళ్ళీ కొన్ని జన్మలకు వెళ్ళిపోతుంటాం. ఆ జన్మలు లేకుండా అంటే జన్మ లేకుండా చేసుకునే మార్గం అన్నమాట అది. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఈ స్థితిని దాటేస్తావో, ఇవన్నిటిని దాటావో, అప్పుడు అంటే అందరికీ నేర్పించడం మొదలుపెట్టావు కదా, ఇంకా నీతో పాటుగా మిగతా వారికి కూడా ఆ జన్మలు అనేది లేకుండా అవుతుంది అన్నమాట. మిగతా వాళ్ళకి చెప్పినంత మాత్రాన అవ్వదు, వాళ్ళు కూడా చేస్తేనే. నీకు మాత్రం తప్పకుండా నువ్వు అందరికీ తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళావు కాబట్టి నీకు ఏ జన్మ ఉండదు. ఇంకా ఎప్పుడో అత్యవసర పరిస్థితిలో అక్కడున్న సర్కమ్టెన్స్ ప్రకారంగా ఇక్కడ అవసరం ఉంటే నిన్ను మళ్ళీ భూమి మీదకి పంపిస్తారు తప్పించి, లేకపోతే పంపరే పంపరు ఇంకా నీకు. నీకు ఇంకొక లోకాలు ఇంకొక లోకాలు అట్లా ట్రాన్స్ఫరే, కానీ ఇక్కడికి జరగదు పంపటము. కాబట్టి ఈ ప్రక్రియ నీకు మాత్రం ఉంటుంది. నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళారనుకో, అప్పుడు అందరికీ అది వర్తిస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం జీవితంలో. ఆ సత్యం తెలియకే మనము ఈ అన్నీ కూడా ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నాము. చాలామందికి ఒక క్వశ్చన్ అన్నమాట ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది, మనసుతో ఇబ్బంది ఏమిటి. నేను చాలాసార్లు చూశాను, చాలామందికి అనిపిస్తుంది ఇది. కానీ ఎప్పుడైతే నీ మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒకరోజు వచ్చి తీరాల్సిందే, ఆ మనసుతో గొడవ రానంతకాలం నీవు ఎక్కడది అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఆ మనసుతో ఏ రోజైతే నీకు గొడవ స్టార్ట్ అయిందో అదే నీకు నీ ముందుకు వెళ్ళటానికి నీకు పునాది. నీ మనసును శోధించటానికి, మనసును సాధించటానికి, దాని సంగతి ఏంటో పూర్తిగా తెలుసుకోవటానికి, దాన్ని పూర్తిగా నీవు దర్శించటానికి అనమాట. ఎందుకంటే ఇది రానంతకాలం, ఈ ప్రశ్న నీలో ఉదయించినంతకాలం నీకు అది ఏమీ తెలియదు దాని గురించి. నా జీవితం సాఫీగా జరిగిపోతుంది కదా, నాకేమీ లోటు లేదు అనుకున్న వాళ్ళకి ఇవన్నీటితో పనే లేదు ఇంకా. కానీ ఇక్కడికి వచ్చిందే మనం జ్ఞానం నేర్చుకోవటానికి. అలాగే మన భౌతిక జీవితం అంటే సంసార జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మిక ప్రయాణం మనం చేయటానికి వచ్చాము. కానీ ఈ మాయలా పడి మనము దీనిని మర్చిపోతున్నాము. అందుకనే ఎన్నో రకాల డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉంటాయి మధ్యలో. అది ఎందుకు వస్తుందో అర్థం కాదు. నేను బాగా పూజలు చేస్తాను, నేను బాగా గుడికి వెళ్తాను, లేకపోతే నాకు ఇంకా ఇలా ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ దానికి సమాధానం సరైనది దొరకదు ఎక్కడ. లేకపోతే నా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఇలాంటి పదాలు ఎన్నో మన జీవితంలో దొరుకుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీ మనస్సుతోటి ఇటువంటి గొడవ అనేది నీకు స్టార్ట్ అయిందో, ఆ గొడవ నీకు ఆలోచన కల్పించిందనమాట, దీని గురించి నేను శోధించాలి అని చెప్పేసి. ఆ శోధించాలి అన్నదానికి అప్పుడు నీ యొక్క జీవితం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పటి వరకు అలాగే ఉంటుంది. అది మనసుతో వ్యాయామం చేయని మనిషి సాధనలో పరిణితి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్ళని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలను అందిపుచ్చుకోలేడు. ఇక్కడే కనిపిస్తున్నారు ప్రతి వ్యక్తి, ఇక్కడే ఆగిపోతున్నాడు. ఎందుకంటే నాకంతా తెలుసు అనే భ్రమల్లోనే ఆగిపోయి తను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అన్నమాట. ఇక్కడ
అందుకని చెప్పేసి ఈ గొడవ అంతా స్టార్ట్ అవుతుంది ఇక్కడ తనకి. ఎప్పుడైతే ఆ పరిణితి చెందాలి అని చెప్పి తనకి తాను అనుకుంటాడో, ఎందుకంటే ఏది కూడా సంకల్పం లేకుండా ఏది జరగదు గాక జరగదు మన జీవితంలో, ఎందుకని చెప్పేసి దానిని ఆస్వాదించడం మొదలు పెట్టాలి. దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవటం మొదలు పెట్టాలి. ప్రతిరోజు ధ్యానము వ్యాయామం అంటే యోగా లేకపోతే ఇంకొకటి, నువ్వు ఏదైతే ఎప్పుడైతే నీ అంతరంగ ప్రయాణం శారీరకానికి ఇటు అంతరంగాన్ని కలిపి ఎప్పుడైతే చేయటం మొదలు పెడతావో ప్రతిరోజు, అప్పుడు నిన్నది ముందుకు తీసుకువెళ్ళటం మొదలు పెడుతుంది. లేని పక్షంలో ఎక్కడది అక్కడ ఆగిపోతుంది. నీ తపన ఎప్పుడైతే అక్కడ బయలుదేరుతుందో ఆ తపనని బట్టే నీ యొక్క అంటే నీ అంతరంగం యొక్క ఆధ్యాత్మిక రహస్యాల్ని నువ్వు అందుకోవటానికి సిద్ధపడతావు. అప్పటి వరకు నువ్వు అక్కడే ఆగిపోతూ ఉంటావు అన్నమాట. మళ్ళీ అది తెలుసుకోనంతకాలం కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రతిదీ మనం గమనించుకోవటం మొదలు పెట్టాలి. ఇక్కడ ఇక్కడతో నాకు దీంతో పని ఏముందిలే, నాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పేసి నేను ఒకప్పుడు గమనించాను. మనం ధ్యానం చేస్తున్నాం కదా మనకి ఇవన్నీ అవసరం లేదు అని, కానీ అది ఎక్కడ దానికి సరైన జవాబు నాకు దొరకలేదు. ఎందుకు వాకింగ్ చేయాలి, ఎందుకు యోగా చేయాలి, ఎందుకు ప్రాణాయామాలు చేయాలి అని చెప్పేసి, కానీ సరి అయిన ఆన్సర్ మాత్రం దొరకలేదు. క్వశ్చన్ అయితే ఉద్భవించింది కానీ దానికి సరైన ఆన్సర్ రాలేదు నాకు. దాన్ని వెతకటం మొదలుపెట్టిన తర్వాత కొద్ది సంవత్సరాలకి దొరికింది నాకు. శారీరకానికి వేరు, ఆధ్యాత్మిక అంటే నీ అంతరంగ ప్రయాణానికి వేరు అని చెప్పి, శారీరకంగా నువ్వు ఎప్పుడైతే మనసును జయించి నీ శరీర పరంగా నువ్వు ఎప్పుడైతే సరి అయిన పరిణితి చెందుతావో అక్కడ, అప్పుడు అది నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను ఎదగటానికి అంటే ఆత్మపరంగా ఆ జ్ఞానాన్ని ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి నీవు ముందుకు ప్రయాణం చేయగలుగుతావు అని చెప్పేసి అది దానికి ఆన్సర్ వచ్చింది. ఆ రోజే అనుకున్నా ఎస్, ప్రాణాయామం అంటారు చాలామంది కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు అని చెప్పేసి, కానీ అది ఎప్పుడైతే నువ్వు చేయటం మొదలుపెట్టావో అసలు అది ఉన్నది ఏంటంటే ప్రాణశక్తి. మన అంతరంగంలో ఉండే ఆ ప్రాణశక్తే మనకి. ఆ ప్రాణశక్తిని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నువ్వు పూర్తి స్థాయిలో ఇదవుతావు అన్నమాట. అప్పుడు దాకా ఇంతే ఇంకా అది. ఇక్కడ ఇది గమనించండి, ఆలోచనలకు ముందు ధ్యానం, ఆలోచించిన తర్వాత ధ్యానం. మరిన్ని మంచి ఆలోచనల కోసం, తీరుతెన్నులను తెలుసుకోవటం కోసం, ఆలోచనలకు స్థావరమైన మనస్సును ముఖాముఖి ఎదుర్కోవటం, అవసరమైతే పక్కకు తప్పుకుని మనస్సుకు సాక్షిగా నిలబడి ఉండటం, ఇదంతా కేవలం మనం సాధన ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మనము దాన్ని ఎదుర్కోవటం అన్నది కష్టం సాధ్యం అన్నమాట. ఎందుకంటే మన శక్తి సరిపోదు ఇక్కడ, వేరే ఏమీ ఉండదు. మన యొక్క శక్తి పూర్తిగా సరిపోదు అక్కడ. ఎందుకని చెప్పేసి అది మనం ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఎందుకని ఆ క్షణంలో ఎవరైనా, అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడన్నా మన ఎదురుగా కూర్చు మనం మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ఏమి చేయటానికి లేదు అక్కడ. ఆ ఏమి అంటే ఆ సమయంలో మనం ఎదురుగా వాళ్ళకి సమాధానం చెప్పామనుకోండి వాళ్ళు హర్షించరు మనల్ని. హర్షించకపోగా మన మీద ద్వేషభావం కలుగుతుంది, వీడిని ఎలా అయినా సరే తప్పించాలి ఇక్కడ, ఏదో రకంగా దాన్ని ఆపాలి కాబట్టి అని చెప్పేసి. అదే మనం కొద్దిసేపు సైలెంట్ అయిపోయి ఒక రోజు ఎప్పుడో గడిచిన తర్వాత నిదానంగా అలా కాదు ఇలా చేద్దాము, మనం ఇలా ముందుకు వెళ్దాము అని చెప్పి మన ఆలోచనను అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు దాని గురించి. ఇక్కడ అదే మన మనసు కూడా అంతే. నువ్వు కొత్తగా తీసుకొచ్చి నాకేదో చెప్తున్నావు, మరి ఈ కొత్తగా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి, ఇన్ని రోజులు నువ్వు నా మాట విన్నావు, ఇప్పుడు నువ్వు కొత్తది ఏదో నాకు పరిచయం చేస్తున్నావే అని చెప్పి అది ఎదురు తిరగటం మొదలు పెడుతుంది.
అందుకనే చాలా మంది అంటుంటారు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి చేయి అంటుంటే మన వాళ్ళు కూడా అది ఏంటో తెలియదండి. అది ఇంకా ఎక్కువ అయిపోయినాయి ఆ సమస్య. నాకు అది తగ్గటం వదిలేసి ఇంకా ఎక్కువైపోయింది ఆ సమస్య అని చెప్పేసి చెప్పడం మొదలు పెడతా. కారణం అదే, ఎందుకంటే అక్కడ ఒకటేసారి మనం ఎదురు తిరుగుతున్నట్టు అనమాట దానికి, మన ముందున్న సమస్యకి. అందుకనే దానికి కొద్దిసేపు మనం సాక్షిగా నిలబడి మౌనాన్ని వహించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు విజయం వైపు ప్రయాణం చేస్తావు. మనసు భయపెడుతుంది, బాధ పెడుతుంది, విసిగిస్తుంది, చివరికి కాలబేరానికి వచ్చి బుజ్జగిచ్చి లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే చివరకు దండం పెడుతుంది. రమణ మహర్షికి వశమైన మనసుల దేనిని గెలవాలి అన్న సాధనతోని మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం అదే చెప్పుకుంటున్నాం ప్రతి సందర్భంలో కూడా. ఎప్పుడైతే నిన్ను నువ్వు అద్భుతంగా తెలుసుకోవటం మొదలు పెడతావో, అంటే ఇక్కడ ప్రతిదీ మనం దానికి చెప్తున్నప్పుడు పట్టించుకోదు మనల్ని, ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాని మాటే వింటూ వచ్చాం కదా, అందుకని చెప్పేసి పట్టించుకోదు మనం ఏది చెప్పినా కానీ. అందుకే ప్రతి సందర్భంలో నాకు ఈ సమస్య ఎదురైంది, దీన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నప్పుడు మనల్ని కొత్త మార్గం వైపు ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ మనము, ధ్యానము అనే మార్గంలో. దానికి సంకల్పాన్ని ఒకటి జోడించి మనం ముందుకు వెళ్తున్నాము. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఇంకా భయపెడుతుంది మనల్ని. నువ్వేదో నాకు కొత్తగా నేర్పిస్తున్నావే ఈరోజు, ఇన్ని రోజులు లేనిది, ఈ కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పేసి మనల్ని ఇంకా భయపెడుతుంది అన్నమాట. అది నువ్వు ఎంతవరకు నీ దీన్ని తీసుకోగలుగుతావు అసలు, నీ అంటే నువ్వు తెలుసుకున్న దానిని నువ్వు ఎంతవరకు విశ్వసిస్తున్నావు, నీకు అసలు ఆ నమ్మకం ఉందా నువ్వు గెలుస్తావని అని చెప్పి ఇక్కడ ఇంకా 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 పరీక్షించడం మొదలు పెడుతుంది నిన్ను. నువ్వు ఎప్పుడైతే మొండిగా ముందుకి వెళ్ళగలుగుతావో అప్పుడు అది నీ కాలబేరానికి వచ్చి తీరుతుంది. నువ్వు కామ్గా ఉండటమే ఇంకా ఎంతైనా సరే ఓకే రా చూసుకుందాం నువ్వా నేను అన్నట్టు అప్పుడు అది మనకి చివరికి వశమై తీరుతుంది. ఎందుకంటే గొప్ప గొప్ప యోగులందరూ అలాంటి స్థితుల నుంచే ఎదిగి ముందుకు వెళ్ళారు. మరి వాళ్ళందరికీ వచ్చినప్పుడు మనకు కూడా వచ్చి తీరుతుంది. వాళ్ళు వచ్చిన లైఫ్ పర్పస్ వేరే ఉండొచ్చు కాక ఇక్కడ, కానీ అందరి లక్ష్యం ఒకటే కదా, అందరికీ జ్ఞానం అదే కదా. మరి అందరికీ అదే జ్ఞానం అయినప్పుడు, అందరికీ మార్గం అదే అయినప్పుడు ఒకరికి లభించి ఇంకొకరికి ఎందుకు లభించదు? ఇక్కడ చిన్నది ఏంటంటే వారందరూ యోగులందరూ కూడా ఏంటంటే ప్రాపంచికంతో సంబంధం లేకుండా ఉన్నారు. మనం ప్రాపంచికంతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మనకి వారికి అదే చిన్న తేడా, అంటే మనం రకరకాల బాధ్యతలు అన్నిటినీ మోసుకుని ఆ లగేజ్ని అంతా నెత్తిన పెట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నాము. అందుకని చెప్పేసి ఒక్కొక్క సందర్భంలో భయం వేస్తుంది జీవితం అంటేనే, కానీ నటిస్తుంటాం నాకేమి కాదు అని చెప్పేసి. కానీ నీ నమ్మకం ఎంత ఉంది అనేది నీ మనసు నిన్ను గమనిస్తుంది అన్నమాట. నువ్వు నమ్మిన సిద్ధాంతము సరి అయిందా కాదా, నువ్వు కనీసం దానిపైన స్టాండర్డ్గా ఉండగలవా లేవా, నువ్వు చెప్తున్నావు కదా నాకు నువ్వైనా ముందు ఉంటే నువ్వు నాకు చెప్పొచ్చు అని చెప్పేసి అంటుంది అన్నమాట అది. ఎందుకని నీ మీద నీకు ఒక ప్రయోగం మళ్ళీ అది చేస్తుంది. నువ్వు దానిలో నిజంగా నిష్ణాత అన్నది నువ్వు సాధించి ఎస్ నేను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్, నేను వెళ్తున్న మార్గం రైట్ అని చెప్పి నువ్వు మొండిగా వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అది వశమై తీరుతుంది. అప్పటి వరకు అది కష్టసాధ్యం అన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి సందర్భానికి మనము ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి అక్కడికక్కడే ఏదో నిర్ణయం తీసేసుకుని ఏదో సాధించేద్దామనే ప్రయత్నాలు మానండి. కొన్ని సందర్భాలు ఎలా అంటే ఎదుటి వారికి మనం లొంగినట్టుగా ఉండాలి. అక్కడ వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనే విధంగా మనం ఉండాలి. అక్కడ వాళ్ళు చెప్తుంటే అలా వింటూ కూర్చోవాలంతే.
అంతా అయిన తర్వాత ఎప్పుడో ఎక్కడో మన అవసరం పడుతుంది. ఆ రోజున మన జ్ఞానం వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇక్కడ ఏమీ ఉండదండి, అహంకారము అనేది ఒకటి అడ్డపడుతుంది మనిషికి. ఈ అహంకారం అన్నది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు ఇక్కడ. అంతే, ఆ ముందుకు వెళ్ళనివ్వకపోవటం వల్ల ఈ అనర్థాలని. అందుకని చెప్పి ఆ అహంకారాన్ని కనుక మనిషి వదిలివేస్తే తాను ఎంతో గొప్ప స్థితికి చేరుతాడు, ఆత్మపరంగా కానీ భౌతికంగా కానీ. అందుకని ప్రతి సందర్భంలో తనని తాను ప్రేమించుకోవటం అన్నది మొదలు పెట్టాలి. అది లేకపోతే నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ప్రేమ అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్న వారి ప్రేమను కూడా గెలుచుకోవటం. వాళ్ళు అహంకారంతో మనకి ఉన్నారు కదా అని చెప్పేసి మనం ఇంకొంచెం ఆ అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా మనం ప్రవర్తించామనుకోండి, అక్కడ సర్వనాశనం అయిపోతుంది. అదే వాళ్ళకి కొంచెం మనం సరౌండర్ అయినట్టుగా మనం కనుక వాళ్ళ ముందు నిలబడ్డాం అంటే కొద్దిసేపు చేతులు కట్టుకుంది, ఆటోమేటిక్గా ఆ ప్రేమ ఎస్ నేను గెలిచాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, నా మాట నేనే ఎక్కువ అన్నట్టుగా. కానీ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు వారికి తెలిసిన జ్ఞానం నా దగ్గర లేదు, నా జ్ఞానం వేరు వాళ్ళ జ్ఞానం వేరు అని. కాబట్టి ప్రతి ఒక్కరిని నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే కాదు, అందుకని మన చుట్టూ ఉన్న వారి ప్రేమను కూడా మనం పొందగలగటం, మన జీవితంలో వాళ్ళ ప్రేమను కూడా స్వీకరించుకోగలగటం. ఆ 10 మంది ప్రేమను నువ్వు ఎప్పుడైతే పొందగలుగుతావు నీ జీవితం ధన్యమవుతుంది. అదేదో స్వార్థం కోసమో లేకపోతే మోహమాటానికో ముఖస్థితికో ఇలాంటివి కాదు ప్రేమలంటే. నీ అంతరంగం నుంచి నిన్ను నువ్వు గెలిపించుకోవాలి. అది ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ప్రభావం చూపించి వారు ఇచ్చే ప్రేమ మనకి మనసావాచ కర్మను అందుతుంది. మనకి బాగుంటుంది, మన చుట్టూ ఉన్నవారికి అది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సందర్భాన్ని మనం ఎప్పటికప్పుడు గెలవటమే నేర్చుకోవాలి. ఆ గెలుపే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ విజయం గురించి మనం ఎప్పుడైతే కొంచెం ఒకవేళ ఏదైనా వెనకడుగు వేశారంటే మళ్ళీ ఆగిపోతుంది. అందుకని ఎప్పుడు వెనకడుగు వేయవద్దు ఎక్కడా కూడా. ఎప్పుడు కూడా మీ సంకల్పం బలంగా ఉండేటట్టు చూసుకోండి. ఆ దృఢమైన ఆ సంకల్పం గట్టిగా నిలబడితే మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఎందుకంటే సృష్టిలో ఈ భూమి మీద ఉన్న వారందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే గొప్పగా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారో అది బలపడుతుంది, అద్భుతంగా మీకు విజయాన్ని చేకూరుస్తుంది. అందుకని చెప్పేసి మీరు దేనికి లొంగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ప్రకృతి మీకు సహకరిస్తూనే ఉంటుంది, అలాగే మీ యొక్క అద్భుతమైన ప్రయాణం కూడా ముందుకు వెళ్తుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిలకు తగినట్టుగా ముందు సాధన తర్వాత స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలని ఎప్పుడు గమనించుకుంటూ ఏమి చేస్తున్నాను అని చెప్పి ప్రశ్నించుకుంటూ ఏమి కనిపిస్తుంది ఆ దృశ్యం నాకు అని తెలుసుకుంటూ ఏమి వినిపిస్తుంది ఆ శబ్దం నాకు అని గ్రహిస్తూ మీరు మీ అంతరంగాన్ని కనుక గమనించుకోగలిగితే అద్భుతమైన ప్రపంచం మీ ముందుంటుంది. ఆ ఎప్పుడు కూడా క్రియేటివిటీ నేర్చుకోండి. మీకు ఏమి కావాలో అది సృష్టించుకోవటం మొదలు పెట్టండి. ఆ సృష్టించుకోవటం మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్ని విధాల మీకు ఈ ప్రకృతి సహకరించి తీరుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.